హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఫ్రెండ్స్, మనం చాలా తక్కువ కాస్ట్లో డ్రెస్సెస్ అనేది ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అనే ఐడియా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను మా పాప కోసం ఈ వెస్ట్రన్ డ్రెస్ని స్టిచ్ చేశాను. ఈ డ్రెస్ స్టిచ్ చేయడానికి నాకు ఓన్లీ 200 రూపీస్ అయింది. ఈ డ్రెస్ కోసం నేను ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ నేను క్రేప్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఈ క్రేప్ ఫ్యాబ్రిక్ పర్ మీటర్ 80 రూపీస్ పడింది. నేను ఆ ప్లాజో ప్యాంట్ అండ్ 2 లేయర్ టాప్ స్టిచ్ చేసుకోవడం కోసం 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసుకున్నాను. అంటే మీటర్ 80 రూపీస్ కాబట్టి 2.5 మీటర్స్కి నాకు 200 రూపీస్ పడింది కాస్ట్ అనేది. ఈ క్రేప్ ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ మనం దీని లోపల లైనింగ్ కూడా వేయవలసిన అవసరం ఉండదన్నమాట, ఎందుకంటే ఇది అంత ట్రాన్స్పరెంట్గా ఉండదు. మన పిల్లలకి కూడా వేసుకునేటప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఎందుకంటే దీనివల్ల ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏమీ ఉండవు. అందువలన మనం చాలా తక్కువ కాస్ట్లో ఈ విధంగా మన కిడ్స్కి డ్రెస్సెస్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మనం షాప్స్లో ఇదే మోడల్ డ్రెస్సెస్ కొనుక్కోవాలి అంటే 800 నుంచి 1000 రూపీస్ అయినా కాస్ట్ పడుతుంది. సో అందువల్ల మీకు స్టిచ్చింగ్ మీద కొంచెమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా తక్కువ కాస్ట్లో మనం డ్రెస్సెస్ని డిజైన్ చేసుకోవచ్చు. ఈ ప్లాజో ప్యాంట్ అండ్ 2 లేయర్ అంబ్రిల్లా టాప్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అండ్ థియరీ అండ్ డయాగ్రామ్స్ని కూడా ఏ విధంగా డ్రా చేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒక్కసారి ఆ వీడియోస్ని చూస్తే మీరు కూడా ఈ విధంగా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. ప్లీజ్ ఒకసారి ఆ వీడియోస్ని చూడండి. ఈ విధంగా చాలా తక్కువ కాస్ట్లో మీ డ్రెస్సెస్ని మీరే డిజైన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.